ఇక్కడ ఒక విచిత్రమైనటువంటిది ముందు ఒకసారి వార్త చదివినిపిస్తాను ఆ తర్వాత దీని గురించి మాట్లాడదాం పాకిస్తాన్ చట్ట విరుద్ధమైన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇస్లాం గ్రూప్ కమాండర్ మంగల్ బాగ్ ఆఫ్ఘనిస్తాన్ రోడ్డు పక్కన జరిగిన బాంబు పేలుళ్ళలో మరణించారు నంగర్హాల్లోని అచిన్ జిల్లా బందర్దారా ప్రాంతంలో పాక్ టెర్రరిస్ట్ గ్రూప్ కమాండరు అక్కడ వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో ఇది జరిగింది పా అక్కడ తన ఇద్దరు సహచరులతో కలిసి వస్తుండగా ఈ పేలుడు సంభవించింది ఈ పేలుడులో మంగల్బాగ్ మరణించాడని గవర్నర్ జియా ఉల్హక్ అమర్కిల్ ట్వీట్ చేశారు మంగల్బాగ్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆఫ్ఘనిస్తాన్ దేశ సీనియర్ సలహాదారు జియా చెప్పారు లష్కర్ ఇస్లాం తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్కి అనుబంధంగా పనిచేస్తుంది రెండు వేల ఎనిమిది జూన్ నుంచి మంగల్బాగ్ ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు అంటే ఇక్కడ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఎలా వాడుకుంటుందో సాక్ష్యం పాకిస్తాన్లోని ఏ తీవ్రవాద సంస్థ అయినా సరే పాకిస్తాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తుంది జీతాలు కూడా ఇచ్చిసేస్తారు పెన్షన్లు కూడా ఇచ్చిసేస్తారు వాళ్ళకి ఆ విషయం మొన్న ఐక్యరాజ్య సమితితో అడిగి మరీ బిల్లులు డబ్బులు ఇస్తాం పెన్షన్ అని చెప్పినంత నీచమైనటువంటి దేశం అది వాడు చివరికి ఇప్పుడు పక్క దేశానికి వెళ్ళేటప్పుడు వీసా పాస్పోర్ట్ ఎన్ని ఉండాలి కదా కానీ ఉగ్రవాదికి ఏమక్క ఉగ్రవాదమే ఒక పాస్పోర్ట్ వేసా అనమాట ఆఫ్ఘనిస్తాన్ సుదీర్ఘకాలం పాటు తాము నడిపినటువంటి శక్తుల్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారనడానికి సాక్ష్యం ఇది ఉగ్రవాదాన్ని ఇంటి పేరుగా వంటి పేరుగా కాదు ఒక దేశపు విధానం కింద మార్చుకున్నటువంటి పాకిస్తాన్ వ్యవహారం ఆఫ్ఘనిస్తాన్లో మరొకసారి బయటపడినా ఏమీ తెలియనట్టు నిశ్శబ్దంగా కూర్చోవడం అనేటువంటిది పాకిస్తాన్కి చెల్లింది